हेलो स्टूडेंट्स वेलकम टू मनाला एक्सलेंस वीडियो मन सेकंड मे 2020 की संबंधी ईनाडु एंड इंडियन एक्सप्रेस डीटेल न्यूज पेपर अनालिसिस डिस्कस जरूरत इधी ऑलरेडी रन हिंदू अनालिसिस की एडिशन सो एवते हिंदू कवर का न्यूज एवते ईनाडु एंड इंडियन एक्सप्रेस उ अभी मन वीडियो कवर जरूरत दा तो सो ने कोई क्विज क्वेश्चन अड़क जरिए आंसर्स डिस्कसूज मल्ल क्विज डिस्क जरूरत सो बिफोर वी गोइंग इनटू द डिटेल एनालिसिस फर्स्ट मन की ईनाडु एंड इंडियन एक्सप्रेस कवर इंपॉर्टेंट न्यूज चूदा स्टूडेंट्स फर्स्ट वन देश मध्य संबंध को वायरस आधिपत्य पोर इधर करोना वायरस तरवा प्रपंच रंग में अंटे विविध देश मध्य संबंध ये विधा मारबोनाई अंदर इंडिया रोल उड़ी अच्छी नेक्स्ट वन आकली मंटल ने एगदोस्त करोना अंटे करोना वाल फुड क्राइसिस राबोदी दी इंडिया गानी वर्ल्ड गानी एला फेस चेयाली थर्ड वन थ्रू स्ट्रिंजेंट लॉकडाउन वाज टाइमली सो लॉकडाउन कठिन उन्नपटिकी अभी मन भारत देशा एंतो मेलु चेसिंदी इंडियन एक्सप्रेस जरिगिंदी इंदो रेंडु एडिटोरियल कवर स्टूडेंट्स एंकंटे इंडियन एक्सप्रेस एडिटोरियल सेक्शन इंकोटी एक्सप्लेन्ड सेक्शन अवि रेंडु सिमिलर अवि रेंडु इंदो कवर अवुतायि फोर्थ वन 17th वरकु लॉकडाउन लॉकडाउन एक्सटेंशन तो पाटु गवर्नमेंट आफ् इंडिया इच्चिनटुवंटि गाइडलाइन्स ए विधंगा उन्नायो अवि मनं डिस्कस चेस्तां फिफ्थ वन उद्धव ठाकरे को मार्गम सुगमम निन्न मनं एमएलसी इलेक्षन बैकग्राउंड डिस्कस चेसां कदा स्टूडेंट्स दानिकि कंटिन्यूएशन ई न्यूस इदि मीकु जीएस पेपर टू इंडियन पॉलिटिक्स संबंधिंचिंदि डब्ल्यूएचओ एक्सटेंड्स ग्लोबल एमर्जेंसी अलर्ट डब्ल्यूएचओ योक्क करोना वल्ल एदैते गनुक इंटरनेशनल हेल्थ एमर्जेंसी अनि प्रकटिंचिंदो दानिनि कंटिन्यू चेस्तुन्नट्टु प्रकटिंचारु सेवंथ वन सो योक्क करोना प्रभावं आल्मोस्ट ऑल ओक 2 इयर्स उंटुंदनि चेप्पेसि अमेरिकन हेल्थ एक्सपर्ट्स सो वाळ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ సో ఇవి ఈ రోజు ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ సో వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ మనం ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్ వి ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ దేశాల మధ్య సంబంధాలకు కరోనా వైరస్ యొక్క ఎలా దేశాల మధ్యలో సంబంధాలు చేంజ్ అవబోతున్నాయి ఎలా యొక్క డామినెన్స్ అనేది పెరగబోతుంది ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ సో అసలు ఇందులో మనం చూసినట్లయితే గనుక అసలు ఇలా దేశాలు ఎలా రెస్పాండ్ అయ్యాయి కరోనా వల్ల దాంతో పాటు ఇలా ఒక్కొక్క దేశం రెస్పాండ్ అయినదాన్ని బట్టి మనకి మన భారతదేశానికి ఉండేటటువంటి అవకాశాలు ఏందో చూద్దాం స్టూడెంట్స్ ఫస్ట్ ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఈ ఆర్టికల్లో ఏం చెప్తుందంటే బేసికల్లీ ఈ యొక్క కరోనా నేపథ్యంలో గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఏ విధంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇలా కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రభావం ఏ విధంగా తగ్గే అవకాశం ఉంది దాంతో పాటు ఇలా కరోనా తర్వాత ఏర్పడే పరిస్థితుల వల్ల చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా తగ్గే అవకాశం ఉంది ఇలా చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిన తర్వాత అలా తగ్గినటువంటి చైనా ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్లో మన ఇండియా ఎలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలి దాంతో పాటు సో ఈ కరోనా నేపథ్యంలో మనకు చైనా నుండి వచ్చే అవకాశాలను ఉపయోగిస్తూ దాంతో పాటు మనం వేరే దేశాలపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రిమార్క్స్ తీసుకున్నట్టయితే కనుక కరోనా ప్రభావం భవిష్యత్తులోని ప్రపంచ రాజకీయాలు మరియు అంతర్జాతీయ సంబంధాలపై ఎలా ఉండబోతుందో అని తీవ్రమైనటువంటి ఆందోళన మొదలైనటువంటి ఈ సందర్భంలో ఆల్రెడీ ఈ యొక్క ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ అనేది స్ట్రెస్కి గురవుతుంది స్టూడెంట్స్ మీరు చూసినట్టయితే కనుక లాస్ట్ ఇయర్ జూలైలో యుఎస్ఏకి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ వాణిజ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీస్ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన టారిఫ్స్ ఇంపోజ్ చేసుకోవడం అలానే ట్యాక్స్ ఇంపోజ్ చేయడం ఇలాంటివి జరిగినాయి అలానే చాలా దేశాల్లో కూడా ఈ యొక్క నేషనలిజం భావాలు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాయి అంటే మా దేశంలో ఉన్న జాబ్స్ మా దేశం వాళ్ళకే దీన్ని మనం జనరల్గా ప్రొటెక్షనిజం పాలసీస్ అంటారు సో ప్రపంచంలో ఆల్రెడీ ఈ సిట్యుయేషన్స్ ఉన్నటువంటి ఈ టైంలో ఇప్పుడు కరోనా కూడా వచ్చింది సో దీనివల్ల ఈ యొక్క గ్లోబలైజేషన్ అనేది చాలా సివియర్ స్ట్రెస్ని ఎక్స్పీరియన్స్ కాబోతుంది అని సో వివిధ అంతర్జాతీయ సంస్థలు వాళ్ళ యొక్క నివేదికల్లో చెప్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే మైగ్రేషన్ సో ఒక దేశం నుండి ఇంకో దేశం పని కోసం వెళ్ళేటటువంటి ఈ యొక్క ఇమిగ్రేషన్ అనేది కష్టమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఒక దేశం నుండి ఇంకో దేశానికి వలస వెళ్తే కనుక
ఆ దేశాల మధ్యలో సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నుండి ఇరాన్కి చాలామంది వలస వెళ్ళారు. రేపు ఇండియాకి ఇరాన్కి ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, అట్లీస్ట్ మనం ఏం థింక్ చేస్తాం, అరే మన వలస కార్మికులు అక్కడ ఉన్నారు కదా, మనం ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేస్తే మన వాళ్ళకు కూడా ప్రాబ్లం కదా అని. ఈ యొక్క వలసదారుల వల్ల దేశాల మధ్య యుద్ధాలు, హింస అనేది తగ్గుముఖం పట్టింది గతంలో. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క వలస అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి వివిధ దేశాల మధ్యలో కూడా ఈ యొక్క యుద్ధాలు వచ్చే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని ఈ న్యూస్ ఆర్టికల్లో చెప్తున్నారు స్టూడెంట్స్. సో మరి ఇక కరోనా నేపథ్యంలో మరి అంతర్జాతీయ సంస్థల యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు, WHO అనేది కరోనా నేపథ్యంలో సరిగా వ్యవహరించలేదన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంది. సో మరి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థల యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం స్టూడెంట్స్. అభివృద్ధి చెందిన దేశాలు ఈ యొక్క ఏకపక్ష ధోరణులు అంటే యూనిలాటరల్ మెజర్స్ వల్ల ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు, దాంతోపాటు G7, G20 లాంటి కొన్ని సంస్థలు కూడా బలహీనపడిపోతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో కూడా ఏవైతే కనుక ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయో, అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏవైతే కనుక పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయో వాటి ఇన్ఫ్లుయెన్సే పెరిగింది. మనం ఆల్రెడీ చూసాం స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కు చెందినటువంటి ఈ యొక్క టెర్రరిస్టులని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా వాళ్ళని గుర్తించడానికని మన ఇండియా ఎంత ట్రై చేసినా కూడా చైనా ఎలా వీటో పవర్ ఉపయోగించిందో మనం చూసాం. ఇలాంటి చర్యల వల్ల ప్రపంచ సంస్థలపైన మనకున్నటువంటి ఇంప్రెషన్ అనేది పోతుంది డే బై డే. దాంతోపాటు కరోనా నేపథ్యంలో WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసింది. దాంతోపాటు అమెరికా వీళ్ళకి ఫండింగ్ కూడా కట్ చేయడం జరిగింది. అలానే అమెరికా యునెస్కో నుండి కానీ, ప్యారిస్ క్లైమేట్ డీల్ నుండి కానీ వాకౌట్ చేయడం జరిగింది. సో మనం ఇవన్నీ చూస్తుంటే కనుక డే బై డే ఫ్యూచర్లో ఈ యొక్క వరల్డ్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గబోతుంది. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దాంతోపాటు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుండి రష్యా బాయ్కాట్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క సౌత్ చైనా సీ డిస్ప్యూట్ విషయంలో 2016లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఈ యొక్క జడ్జిమెంట్ని చైనా అనేది ఫాలో అవ్వలేదు. అలానే చాలా స్ట్రాంగ్ ఎకానమీ ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ కూడా ఇటలీకి ఎప్పుడైతే కనుక ఆర్థికపరమైనటువంటి సంక్షోభం వచ్చిందో అప్పుడు ఇటలీకి హెల్ప్ చేయలేకపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండికేషన్, భవిష్యత్తులో ఈ యొక్క అంతర్జాతీయ సంస్థలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు కరోనా తర్వాత ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అంటే ఏదైతే కనుక మధ్య ఆసియా దేశాలు ఉందో, ఆ దేశాలలో ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ రేట్ అనేది పడిపోతుంది స్టూడెంట్స్. ఈ యొక్క ఆయిల్ రేట్ పడిపోవడం వల్ల భవిష్యత్తులో ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ ఇలాంటి ఈ దేశాలలో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ అనేది స్ట్రెస్లో ఉంటుందో అక్కడ అన్రెస్ట్, అశాంతి అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అక్కడ తీవ్రవాదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క చైనా, అమెరికా ఆల్రెడీ ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. అంటే ఈ యొక్క కరోనా వైరస్ వుహాన్లోనే స్టార్ట్ అయిందని అమెరికా విమర్శించడం, ఈ విమర్శలు ఇంకా భవిష్యత్తులో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో మరోవైపు వైరస్ను నియంత్రించడానికి చైనా వాళ్ళు మేము చాలా కృషి చేశామని చెప్పుకోవడానికి ఏవైతే కనుక ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయో, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఉచితంగా కొన్ని వైద్య సహాయం అందజేస్తున్నారు. దాని ద్వారా మేము చాలా అంటే మీకు బెనిఫిట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని చైనా తన యొక్క డిప్లొమాటిక్ పవర్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది ఈ సందర్భంలో. సో మనం మరి భారతదేశం ముందున్నటువంటి మనకున్నటువంటి అవకాశాలు ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అమెరికా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే లీడర్ పొజిషన్లో ఉందో అమెరికా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ప్రపంచ దేశాలకు హెల్ప్ చేయడంలో ఫెయిల్ అయింది, దాంతోపాటు వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ క్రమంలో ఈ యొక్క కరోనా వచ్చినటువంటి ఈ క్రమంలో దాదాపు అన్ని దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోయినాయి. కాబట్టి ఫ్యూచర్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ప్రపంచంలో ఒక సింగిల్ ఎకనామిక్ పవర్ ఉండబోదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా ఉన్నట్టు ఒక సింగిల్ పవర్ఫుల్ కంట్రీ ఉండబోదు. దాని ప్లేస్లో చాలా కంట్రీస్కి నాయకత్వం వహించే అవకాశం రావచ్చు. అంటే మల్టీ లీడర్షిప్కి అవకాశం ఉంది. ఇది భారతదేశానికి ఒక చక్కటి అవకాశంగా మనం చూడవచ్చు. మరి మన భారతదేశం ఆల్రెడీ డిప్లొమాటిక్ పవర్గా ఏదైనా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేసుకుందో చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్స్, రీసెంట్గా కరోనా చికిత్సలో ఉపయోగపడేటటువంటి హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ని వేరే దేశాలకు ఇవ్వడం ద్వారా మన యొక్క డిప్లొమాటిక్ పవర్ని మనం పెంచుకోవడం జరిగింది. అలానే గతంలో కూడా
సునామీ వల్ల దెబ్బతిన్నటువంటి మన నైబరింగ్ కంట్రీస్కి, అలానే మన సార్క్ కంట్రీస్ అన్నిటికీ కలిపి కూడా ఈ యొక్క కరోనాను ఎదుర్కోవడానికి ఒక ఫండ్ని కూడా మనం క్రియేట్ చేశాం. అలానే గతంలో మనం సార్క్ కంట్రీస్ అన్నిటికీ కలిపి సార్క్ శాటిలైట్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ అందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. సో అంటే ఈ విధంగా మన భారతదేశం యొక్క డిప్లొమాటిక్ పవర్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలంటే, మన ఇండియా ముందున్నటువంటివి రెండు అవకాశాలు. ఒకటి, మనం చైనా నుండి తరలిపోతున్నటువంటి పెట్టుబడులను మనం ఆకర్షించాలి. ఓకే, సో చైనా నుండి తరలి వెళ్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆకర్షించాలి. దాంతోపాటు మనం చైనా పైన ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. అంటే ఒకవైపు మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఇంకోవైపు మనం భారత్లో తయారీ, మేక్ ఇన్ ఇండియా అనేదాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి వేరే దేశాల నుండి పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే మన దేశంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అంటే ట్యాక్స్ రేట్స్లో సంస్కరణలు తీసుకురావాలి, అలానే ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, అలానే ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అంటే మౌలిక సదుపాయాలు, వీటన్నింటినీ కూడా మనం మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. సో మేక్ ఇన్ ఇండియా అనేది బేసికల్లీ, మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేద్దాం స్టూడెంట్స్, ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ యొక్క సెకండరీ సెక్టార్. ప్రతి ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టార్స్ ఉంటాయని చెప్పాను నేను మీకు, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. ఈ సెకండరీ సెక్టార్, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతోపాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలంటే బేసికల్లీ మన దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుండాలి స్టూడెంట్స్. మన దగ్గర ఆల్రెడీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత బాగుందో మీరు చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మంచి ర్యాంకింగ్ వైపు వెళ్ళింది. 2019లో ఇండియా 63 ర్యాంక్లో ఉండడం జరిగింది, అంతకుముందు 77. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనం ఫ్యూచర్లో కూడా విదేశాల నుండి మంచి పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది. ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాని మనం సెప్టెంబర్ 25, 2014లో లాంచ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దాన్ని మనం జీడిపిలో 25%కి తీసుకొని రావాలి. మరి ఇప్పుడు ఎంత ఉంది పర్సంటేజ్? ఇప్పుడు 16% కాంట్రిబ్యూట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది. ఆ కాంట్రిబ్యూషన్ని మనం 25%కి తీసుకురావాలనేది మన మెయిన్ టార్గెట్. దాని ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 10 క్రోర్స్ అడిషనల్గా జాబ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది బేసికలీ మనకి మేక్ ఇన్ ఇండియా ఉన్నటువంటి మెయిన్ టార్గెట్స్. మేక్ ఇన్ ఇండియాతో పాటు రీసెంట్గా మనం ఎకనామిక్ సర్వేలో ఇంకో దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాని పేరు అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్. అసెంబుల్ అంటే ఏంటంటే మీనింగ్, మీరు ఇప్పుడు మీరు చాలాసార్లు ఇక ఐఫోన్ చూసుంటారు స్టూడెంట్స్. ఐఫోన్ అనేది, ఐఫోన్ పార్ట్స్ కొన్ని తైవాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయి, కొన్ని ఏమో సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయి. కాకపోతే అన్ని పార్ట్స్ని అసెంబుల్ చేసేది ఎక్కడ అంటే చైనా. సో ఇలా మన ఇండియాలో కూడా ఈ యొక్క అసెంబ్లింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా 2025 వరకు ఒక 4 క్రోర్స్ జాబ్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. అలానే 2030 వరకు మనం 8 క్రోర్స్ అడిషనల్ జాబ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఒకవైపు మేక్ ఇన్ ఇండియా, ఇంకొక వైపు అసెంబుల్ ఇన్ ఇండియా. సో ఈ రెండింటి ద్వారా మనం వేరే దేశం పైన ఆధారపడడాన్ని తగ్గించవచ్చు. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ట్యాక్స్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం వేరే దేశాల నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI వాటిని అట్రాక్ట్ చేయొచ్చు. సో దీని ద్వారా సో మన భారతదేశం ఒక గ్లోబల్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. మరి మన కంక్లూజన్ రిమార్క్స్ డ్రా చేస్తే కనుక భారత్లో తయారీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలి. దాంతోపాటు విదేశీ పెట్టుబడులు మన భారతదేశంలోకి రావడానికి భారతదేశ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. మనం ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాలన్నటువంటి లక్ష్యాన్ని మనం చేరువగలుగుతాం. 5 లక్ష క్రోర్స్ ఎకానమీగా మనం అవ్వాలనుకుంటున్నాం కదా, 2024కి మనం ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం మనం ఈ స్టెప్స్ తీసుకున్నట్టయితే. సెకండ్ వన్ స్టూడెంట్స్, సోషల్ ఇష్యూ. ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క కరోనా వల్ల ఈ యొక్క పావర్టీ ఎలా పెరిగే అవకాశం ఉంది, దాంతోపాటు ఈ యొక్క హంగర్, ఆకలి ఎలా పెరిగే అవకాశం ఉంది. సో దీని గురించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అలానే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు. సో మన భారతదేశం ఎలాంటి మెజర్స్, చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో గాంధీజీ ఏమన్నారంటే, హింస యొక్క వికృత రూపమే పేదరికం. అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ ద వయలెన్స్ ఈజ్ నథింగ్ బట్ పవర్టీ. కాబట్టి మనం పేదరికాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే, కేవలం డబ్బు లేకపోవడమే పేదరికం కాదు స్టూడెంట్స్,
అన్హెల్దీ కండిషన్ అయినా సరే, న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం అయినా సరే, నాణ్యం క్వాలిటీ ఎలక్ట్రిసిటీ లేకపోవడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం, క్వాలిటీ వర్క్ లేకపోవడం, అలానే సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవడం, ఇవన్నీ కూడా పావర్టీకి సింబల్ అన్నమాట ఐక్యరాజ్య సమితి చెప్తుంది. వాస్తవానికి మనం ఏవైతే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అందులో రెండు గోల్స్ ఏంటంటే ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలించడం, అలానే ఆకలిని కూడా నిర్మూలించడం. పేదరికాన్ని నిర్మూలించడం అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకి గోల్ నెంబర్ 1, అలానే ఆకలిని నిర్మూలించడం అనేది గోల్ నెంబర్ 2. మీరు యూపీఎస్సీ సివిల్స్ రాస్తున్న వాళ్ళైనా సరే, గ్రూప్స్ రాస్తున్న వాళ్ళైనా సరే, మీకు గోల్స్, ఈ సస్టైనబుల్ గోల్స్ పైన మీకు ఒక క్లారిటీ ఉండాలి స్టూడెంట్స్. సో కరోనా నియంత్రణలో భాగంగా అనేక దేశాలు లాక్డౌన్ పాటిస్తుండడం తెలిసిందే. దీనివల్ల వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, 1998 తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగే అవకాశం ఉంది అని చెప్తుంది. అంటే 1998 తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం పేదరికం తగ్గుతూ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు పేదరికం పెరిగే అవకాశం ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వరల్డ్లో ప్రపంచంలో 8% దాకా ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడతారు. అంటే మన ప్రపంచ జనాభా మొత్తం 780 కోట్లు అయినట్టు అయితే కనుక, ఇప్పుడు కొత్తగా 62 కోట్ల మంది ఈ యొక్క పేదరికంలోకి, పావర్టీలోకి నెట్టివేయబడతారు. అలానే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ యొక్క కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మనం విధిస్తున్నటువంటి లాక్డౌన్ వల్ల దేశంలో ఆహార కొరత కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు యుఎన్ఓతో కలిసి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క కరోనా వల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఆహార అభద్రత అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంది. నార్మల్గానైతే కనుక ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్లు అంటే 13 కోట్ల మంది ఆకలితో, అంటే ఆహార అభద్రతతో బాధపడుతున్నారు మామూలుగానైతే కనుక. బట్ కరోనా వల్ల ఈ యొక్క ఆహార అభద్రతతో బాధపడే వాళ్ళు ఈ యొక్క 130 మిలియన్ల నుండి 265 మిలియన్లకి వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మంది శ్రామికులు, లేబరర్స్, వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కరోనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఎవరైతే కనుక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, తెలుగులో దీన్ని అసంఘటిత రంగం అంటారు, అంటే ఏ రంగంలోనైతే కనుక ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉంటాయో దాన్ని మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. ఇండియాలో పనిచేస్తున్నటువంటి 40 కోట్ల మంది కార్మికులు ఎవరైతే కనుక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళు కూడా సివియర్ పావర్టీ, తీవ్రమైన పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నివేదిక హెచ్చరిస్తుంది స్టూడెంట్స్. మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియా ఆల్రెడీ హంగర్ ఇండెక్స్ ఆఖరి సూచీలో, మన ఇండియా ఆల్రెడీ మొత్తం 117 కంట్రీస్లో మన పొజిషన్ 102nd ఉంది. అంటే మన ఇండియా ప్రపంచం వ్యాప్తంగా ఈ యొక్క ఆహారం విషయంలో వచ్చే ఏ చిన్నపాటి తేడా అయినా సరే మన భారతదేశంలోని నిరుపేదలను ఎక్కువ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే వీఆర్ వెరీ సెన్సిటివ్ ఫర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఆహార అభద్రత విషయంలో మన భారతదేశంలో ఉన్న పేదరికం ప్రజలు చాలా తొందరగా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క కరోనా వల్ల మనం గతంలో సాధించిన విజయాలు కూడా కొన్ని, సో ఇప్పుడు ఆ యొక్క బెనిఫిట్స్ మనకు రాకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2006 నుండి 2016, 2006 to 2016 ఇయర్స్ మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ మనం 21 కోట్ల మందిని పావర్టీ నుండి, పేదరికం నుండి పుల్ అవుట్, వాళ్ళని మనం బయటికి తీసుకురాగలిగినాం. కాకపోతే మళ్ళీ ఇప్పుడు కరోనా వల్ల మనం అలా బయటకు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉంది అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. మరి సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ ఏంటంటే, మనం ఫస్ట్ థింగ్, మన వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి భారతదేశం, ఫస్ట్ మనం గ్రామీణ అభివృద్ధిని ఎంకరేజ్ చేయాలి. గ్రామీణాభివృద్ధిని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో దాని ద్వారా మనం చాలా ప్రజల దేశంలోని ప్రజలకు ఆహార భద్రత ఇవ్వగలుగుతాం. ఎందుకంటే గ్రామాల నుండే మనకి ఈ యొక్క అగ్రికల్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. దాంతోపాటు ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారంటే, ఆల్మోస్ట్ ఆల్ 66% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ గ్రామాల్లోనే నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఆర్థిక భరోసాను కూడా ఇవ్వగలుగుతాం. సో మనం ఈ యొక్క గ్రామీణ అభివృద్ధిని ఎంకరేజ్ చేయడం ద్వారా మనం ఈ యొక్క కరోనా వల్ల వచ్చేటటువంటి పరిస్థితులను అధిగమిస్తూ దేశ ప్రజలందరికీ కూడా ఆహార భద్రతను మరియు ఆర్థిక భద్రతను, దాంతోపాటు ఆరోగ్య భద్రతను కూడా మనం ఇవ్వగలుగుతాం స్టూడెంట్స్. థర్డ్ వన్, తో స్ట్రింజెంట్ లాక్డౌన్ వాస్ టైమ్లీ.
ఈ లాక్డౌన్ అనేది మనకు చాలా కఠినంగా అనిపించినప్పటికీ కూడా మనం దాన్ని కరెక్ట్ సమయంలో తీసుకున్నాం అని ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది స్టూడెంట్స్. మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే కన్నా ముందు ఈ ఆర్టికల్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీ మీకు అర్థం కావాలి. ఫస్ట్ మనం ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆపర్చునిటీ కాస్ట్ అని ఒక వర్డ్ వచ్చింది స్టూడెంట్స్. అసలు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంది, దీని మీనింగ్ ఏంది అని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు లాక్డౌన్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పైన పడినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఈ యొక్క లాక్డౌన్ కాలంలో ప్రజలను మరియు కంపెనీలను ఆదుకోవడానికి ప్రభుత్వం మరియు ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నింటినీ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఆపర్చునిటీ కాస్ట్. మనకు ఆపర్చునిటీ కాస్ట్ అంటే అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్, ఒక టీవీ చూడడం, ఇంకోటి చదువుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకోవడం అనే ఆప్షన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు టీవీ చూడడం అన్న ఆప్షన్ పోయినట్టే కదా. ఇలా ఒక ఆపర్చునిటీని మనం చూజ్ చేసుకున్నప్పుడు ఇంకో ఆపర్చునిటీ కోల్పోతాం కదా, దాన్నే మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. మరి ఇక్కడ మనం లాక్డౌన్ అనేదాన్ని చూజ్ చేసుకున్నాం, దేన్ని కోల్పోయాం, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అనేదాన్ని కోల్పోయాం. కాబట్టి మనం లాక్డౌన్ తీసుకుని మంచి పని చేశాం, కాకపోతే పోను లాక్డౌన్ వల్ల వచ్చే ప్రయోజనాలు తగ్గుతుంటాయి. ఈ యొక్క మనం ఎకానమీని ఏదైతే నెగ్లెక్ట్ చేశామో లాక్డౌన్ వల్ల, దానివల్ల వచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ పెరుగుతుంటాయి. కాబట్టి ఈ ఆర్టికల్లో వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే గ్రాడ్యువల్గా లాక్డౌన్ తీసివేస్తూ ఎకానమీని ఎంకరేజ్ చేయాలి అని ఆర్టికల్లో చెప్తున్నారు స్టూడెంట్స్. మీకు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏందో అర్థమై ఉండాలి. అంటే ఒక అవకాశం కోసం ఇంకో అవకాశాన్ని వదిలిపెట్టుకుంటే, ఆ వదిలిపెట్టుకున్న అవకాశం వల్ల మనం ఏదైతే ప్రయోజనాన్ని మిస్ అవుతామో దాన్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటారు స్టూడెంట్స్. ఓకే, ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే కనుక చాలా అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసినట్టయితే కనుక మన భారతదేశంలో కరోనా తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. అది మనం పాజిటివ్ కేసుల విషయంలో తీసుకున్నా, లేదా కరోనా వల్ల మరణించే వల్ల రేటు తీసుకున్నా, అలానే ఫస్ట్ కేసు మన భారతదేశంలో వచ్చిన తర్వాత అదే టైంలో ఫ్రాన్స్లో, యూకేలో కూడా ఫస్ట్ కేసు అప్పుడే వచ్చింది. కాకపోతే ఆ దేశాలు ఎంత సివియర్గా ఈ యొక్క కరోనా వల్ల బాధపడుతున్నాయో తెలుసు మీకు. సో మనం ఇంత అచీవ్ దేనివల్ల చేయగలిగినాం అంటే మనం లాక్డౌన్ వల్ల మాత్రమే దీన్ని అచీవ్ చేయగలిగినాం. ఇందుకు మనకు లాక్డౌన్ కన్నా వేరే ఆప్షన్ లేదా, లాక్డౌన్ కన్నా వేరే ఆప్షన్ లేదు మన భారతదేశం ముందు. ఎందుకంటే మన భారతదేశ ప్రజలు, ఇంత ప్రజలు ఉన్నందుకు మన దగ్గర ఇప్పుడు యూకే లాగా యుఎస్ లాగా అంత స్పెండ్ చేసేటటువంటి ఫండింగ్ లేదు, మనకి ఫండింగ్ క్రైసిస్ ఉంది. అలానే మన దగ్గర ఈ యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత డెవలప్ అవ్వలేదు, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు అంతగా డెవలప్ అవ్వలేదు. దాంతోపాటు మన దగ్గర ఆరోగ్య సిబ్బంది కొరత కూడా ఉంది, అంటే హెల్త్ కేర్ సిస్టంలో హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క స్కేర్సిటీ కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేశామంటే ముందు జాగ్రత్తగానే లాక్డౌన్ని విధించడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ వల్ల మనం ఈ యొక్క కరోనా తీవ్రతని చాలా తగ్గించగలిగినాం. మరి ఇప్పుడు మన భారతదేశం ముందున్నటువంటి ప్రధానమైన సవాల్ ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా, అంటే నెక్స్ట్ 18 నుంచి 24 మంత్స్ వరకు కూడా మనం ఈ యొక్క కరోనాని కంట్రోల్ చేయగలగాలి. అలా కంట్రోల్ చేసినప్పుడే మనం ఈ యొక్క లాక్డౌన్ వల్ల కలిగే ప్రయోజనాలు పొందుతాం. ఇది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్తే కనుక, సో మనం ఈ యొక్క లాక్డౌన్ సక్సెస్ అనేది దేన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్? ఇది మన నేషనల్ లెవెల్లో మనం ఈ యొక్క కరోనా వైరస్ని కట్టడి చేయగలిగినా కూడా, లాక్డౌన్ వల్ల వచ్చేటటువంటి పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే అది మనకు గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయిలో మనకి కనిపిస్తుంది. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అమలు చేసినట్టయితే కనుక దేశంలో కూడా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి మనకి. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే లాక్డౌన్ వల్ల మనం వైరస్ని కట్టడి చేయగలిగినాం, ఇది బాగానే ఉంది. మరి లాక్డౌన్ వల్ల మనం దేన్ని కోల్పోయాం, ఆపర్చునిటీ కాస్ట్ అని మీకు చెప్పాను కదా. మనం లాక్డౌన్ని చూజ్ చేసుకోవడం వల్ల మన ఆర్థిక వ్యవస్థని మనం కోల్పోవడం జరిగింది. సో ఎప్పుడైతే కనుక లాక్డౌన్ వల్ల ప్రధానంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్, ఎవరైతే కనుక ఈ యొక్క డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు, అంటే దినసరి కూలీలు, వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడం జరిగింది. సో వీళ్ళని ఆదుకోవడానికని చెప్పేసి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అని అనౌన్స్ చేయడం జరిగింది, ఒక 1.70 లక్ష క్రోర్స్తోని. దీనితోని ఎవరైతే కనుక డైలీ వేజ్ అంటే దినసరి కూలీలు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క 5 కేజీ రైస్ కానీ, 5 కేజీ వీట్ కానీ, అలానే 1 కేజీ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, దాంతోపాటు ఉమెన్కి ఎవరైనా జన్ధన్ ఖాతాలు ఉంటే వాళ్ళకి మనీ ఇవ్వడం, ఇలాంటి చర్యలన్నీ కూడా మనం ఫేజ్ 1లో తీసుకున్నాం. ఇది కామన్ మ్యాన్ని రెస్క్యూ చేయడానికి, కాపాడుకోవడానికి. అలానే ఈ యొక్క లాక్డౌన్ వల్ల నెక్స్ట్ తీవ్రంగా నష్టపోయింది ఎవరంటే కంపెనీలు. కంపెనీలు ఏ విధంగా తీవ్రంగా నష్టపోయినాయి, కంపెనీలు ఎందుకు నష్టపోయినాయి అంటే
కంపెనీల యొక్క ఆర్డర్స్, ఈ యొక్క కంపెనీల నుంచి ఎవరైతే కనుక కస్టమర్లు ఆర్డర్ పెట్టారో ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, ఎందుకంటే కరోనా వల్ల. మరి ఎప్పుడైతే కనుక కంపెనీల యొక్క ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయో అప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది కంపెనీల యొక్క ప్రొడక్ట్స్కి. మరి కంపెనీల ప్రొడక్ట్స్కి డిమాండ్ తగ్గిపోతే కంపెనీలు వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వగలుగుతాయా? ఇవ్వలేవు. మరి కంపెనీలు వాళ్ళ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేవు, దాంతోపాటు వాళ్ళ బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళకి లోన్స్ కట్టలేరు. దానివల్ల ఏమవుతుంది, బ్యాంకింగ్ వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఈ యొక్క ఆర్టికల్లో సెకండ్ పారాగ్రాఫ్లో డిస్కస్ చేశారు స్టూడెంట్స్. ఇది ఈ యొక్క లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఇండస్ట్రీస్ పైన ఏ విధంగా ఉంటుంది అని. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం డిస్కస్ చేశారంటే, ఈ యొక్క మరి దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మనం ఇంప్రూవ్ చేసుకునేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి. సరే, కామన్ మ్యాన్ని ఆదుకోవడానికేమో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అని ప్రకటించింది గవర్నమెంట్. మరి కంపెనీలను ఆదుకోవడానికి, బ్యాంకులను ఆదుకోవడానికి ఆర్బీఐ ఎలాంటి మెజర్ తీసుకుంది? ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించడం, అలానే రివర్స్ రెపో రేట్ని తగ్గించడం, అలానే కామన్ మ్యాన్ 3 మంత్స్ వరకు ఈఎంఐ పే చేయకుండా ఏం కాదని ఫస్ట్ మెజర్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ ఆర్బీఐ రెండవసారి కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఏంటది, రివర్స్ రెపో రేట్ తగ్గించడం, దాంతోపాటు ఇక నాబార్డ్, సిడ్బి, నేషనల్ హౌసింగ్ ఫర్ బ్యాంకింగ్, సో ఇలాంటి వాటికి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సో ఈ యొక్క సిడ్బీకి 15,000 కోట్లు ఇవ్వడం ద్వారా ఏంటంటే, సిడ్బీ ఎవరికి హెల్ప్ చేస్తుంటారు స్టూడెంట్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది. సో ఈ విధంగా ఆర్బీఐ సెకండ్ రౌండ్ ఆఫ్ మెజర్స్ కూడా తీసుకుంది, రెండవ విడత కూడా చర్యలు తీసుకుంది. ఇదివరకు వీడియోలో నేను మీకు సో ఈ యొక్క టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే ఏంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి చర్యల ద్వారా ఆర్బీఐ కొన్ని ట్రై చేసింది. ఇవన్నీ కూడా కన్వెన్షనల్ మెథడ్స్ అంటే సాంప్రదాయ పద్ధతులు. కొంతమంది ఏమంటున్నారంటే, ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు అంటే కన్వెన్షనల్ మెథడ్స్ మనకి సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనం అన్కన్వెన్షనల్ మెథడ్స్ ద్వారా వెళ్దాం. అన్కన్వెన్షనల్ మెథడ్స్ అంటే అసాధారణ పద్ధతులు. ఆ అన్కన్వెన్షనల్ మెథడ్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ ఈజింగ్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్ ప్రీవియస్ వీడియోస్లో క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంది. అలానే సో హెలికాప్టర్ మనీ, ఈ యొక్క హెలికాప్టర్ మనీ కూడా, ఇవి రెండు కూడా అన్కన్వెన్షనల్ మెథడ్స్ అన్నమాట, న్యూ మెథడ్స్. క్వాంటిటేటివ్ ఈజింగ్లో సింపుల్ స్టూడెంట్స్, ఈ యొక్క గవర్నమెంట్ అనేది బాండ్స్ కొని ఈ యొక్క ఆర్బీఐ ద్వారా ఎక్కువ మనీని ప్రింట్ చేసి ఎకానమీలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈ యొక్క ద్రవ్య లభ్యత, లిక్విడిటీ అనేది పెరుగుతుంది. అదే హెలికాప్టర్ మనీ అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉందా, పింక్ రేషన్ కార్డు ఉందా, సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా గవర్నమెంట్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏంటంటే అన్కన్వెన్షనల్ మెథడ్. సో గవర్నమెంట్ ఇప్పటివరకు ఆర్బీఐ ద్వారా 2 టైమ్స్ కన్వెన్షనల్ మెథడ్స్ని ఫాలో అవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో ఇప్పటివరకు ఈ విధంగా కంపెనీస్కి హెల్ప్ చేయడం కోసం ఆర్బీఐ 2 సార్లు రెపో రేట్ని తగ్గించినప్పటికీ, అలానే రివర్స్ రెపో రేట్ తగ్గించినప్పటికీ బ్యాంకులు మాత్రం ఆ ప్రయోజనాన్ని ఈ యొక్క కస్టమర్స్కి ఇవ్వట్లేదు. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు ఎవరికీ కూడా లోన్స్ ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఎందుకంటే బ్యాంకులకు తెలియట్లేదు కరోనా తర్వాత ఏ కంపెనీ ఉంటుంది, ఏ కంపెనీ పోతుంది అని. దానికి రిలేటెడ్ ఈరోజు ఇంకో ఎడిటోరియల్ వచ్చిన స్టూడెంట్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఈ యొక్క బ్యాంక్ లోన్ అనేవి తగ్గిపోతున్నాయి, బ్యాంక్ లోన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా, ఐ మీన్ ఆఫ్లోడింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గరికి ఎవరు రావట్లేదు, దాంతోపాటు బ్యాంక్స్ ఇవ్వడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఎందుకంటే ఈ 3 మంత్స్ మారటోరియం ఇచ్చారు కదా, 3 మంత్స్ తర్వాత ఏ కంపెనీ ఎలా ఉంటుందో, దాని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇప్పుడు లోన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవి ఎన్పిఏగా మారినాయి అనుకోండి, ఆ బ్యాంక్ పైన ఆర్బీఐ ఏం చర్యలు తీసుకుంటుంది, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఇలాంటివి ఎందుకని చెప్పేసి బ్యాంక్స్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు లోన్ల సప్లై తగ్గిపోయింది. సో ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ఆధార్ ఏం చెప్తున్నారంటే, మనకి ఎన్ఎస్జీ ఓకే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎలా అయితే ఉన్నారో, సో అలానే ఇట్లాంటి హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి కూడా ఒక స్పెషల్ టీమ్ అనేది ఉండాలి, ఆ టీం అన్ని రాష్ట్రాలకు కూడా హెల్ప్ చేయాలి అని ఈ యొక్క ఆధార్ చెప్తున్నారు. దాంతోపాటు మన ఆర్థిక వ్యవస్థ సైడ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉందో, సెకండ్ ప్యాకేజ్ కూడా ప్రకటించాలి. అలా సెకండ్ ప్యాకేజ్ ప్రకటించినట్టయితే కనుక మనకు ఈ యొక్క తగ్గుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోగలుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మన ఈ యొక్క కరోనా పరిస్థితిని అంచనా వేసినట్టయితే కనుక ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థని, సో ఇన్ దిస్ వే మనం గ్రాడ్యువల్గా ఎకానమీని ఈ యొక్క లాక్డౌన్ నుంచి లిఫ్ట్ చేస్తూ ఎకనామిక్ యాక్టివిటీస్ని, ఆర్థిక కార్యకలాపాలని స్టార్ట్ చేసుకోవచ్చు అంటూ ఈ యొక్క ఆధర్ తన యొక్క ఒపీనియన్ని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్,
17th వరకు లాక్డౌన్ రెండు వారాల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ని 2 వీక్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ఈ యొక్క కరోనా రిమైనింగ్ అప్డేట్స్ని మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో కరోనా వల్ల వరల్డ్ వైడ్గా యొక్క మోర్టాలిటీ రేట్ ఎంత ఉందంటే, సో 2,37 మెంబర్స్ చనిపోవడం జరిగింది. మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ యుఎస్ఏ, దాని తర్వాత యూరోపియన్ నేషన్స్. ఇండియాలో యొక్క కరోనా క్యాజువాలిటీ రేట్, కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు, సో 1,152గా ఉంది. ఈ యొక్క కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను విధించినటువంటి లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మరో 2 వారాల పాటు పొడిగించడం జరిగింది. సో ఇది వరకు ఉన్నటువంటి లాక్డౌన్ ఈ నెక్స్ట్ సండేతో రేపటి ఉన్నటువంటి సండేతో ముగిసిపోనుంది. దాన్ని 17th వరకు కంటిన్యూ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో అలా కంటిన్యూ చేస్తూ, సో హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రీలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి 733 జిల్లాలని రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఇదివరకు మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇదివరకు రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్గా మారడానికి 28 డేస్, అంటే రెడ్ జోన్లో 28 డేస్ పాటు ఎలాంటి కేసు లేకపోతే గ్రీన్ జోన్లోకి షిఫ్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 21 డేస్గా మార్చడం జరిగింది. అంటే 21 డేస్ పాటు రెడ్ జోన్లో ఎలాంటి కరోనా కేసు రిజిస్టర్ అవ్వనట్టయితే కనుక దాన్ని గ్రీన్ జోన్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క న్యూ గైడ్లైన్స్ ప్రకారం దేశంలో మొత్తం 130 రెడ్ జోన్స్, 284 ఆరెంజ్ అండ్ 319 గ్రీన్ జోన్స్ ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సో ఈ యొక్క కరోనా తీవ్రత ఆధారంగా ఈ యొక్క జోన్లలో వివిధ రకాలైనటువంటి పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాలని సో కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అలానే వివిధ ప్రాంతాల్లో, నిన్న మనం చెక్ చేసాం స్టూడెంట్స్, వివిధ ప్రాంతాల్లో ఎవరైతే కనుక ఈ యొక్క కూలీలు కానీ అలానే విద్యార్థులు కానీ ఎవరైతే స్ట్రక్ అయ్యి ఉన్నారో వేరే ప్రాంతంలో, వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రైల్వే శాఖ వాళ్ళు శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ని వీళ్ళు రన్ చేస్తున్నారు. వీళ్ళు ఈ యొక్క ట్రైన్స్ ఏంటంటే, ఈ యొక్క వలస కూలీలని వాళ్ళ యొక్క సొంత రాష్ట్రాలకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఈ యొక్క కరోనా తీవ్రత గురించి, సో యుఎన్ఓ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్రస్ ఏమన్నారంటే, సౌత్ కొరియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలు సో చాలా ఐడియల్గా ఉన్నాయి, వాటిని వేరే దేశాలు సో ఫాలో అవ్వచ్చు. వీళ్ళు ఈ యొక్క కరోనా నుండి కోలుకునేటటువంటి ప్రణాళికల్లో భాగంగా వీళ్ళు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మెజర్స్ని తీసుకుంటున్నారు. అంటే ఈ యొక్క కార్బన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్తగా ఏర్పాటు చేయడానికి వీల్లేదని సౌత్ కొరియా ప్రకటించింది. అలానే ఏవైతే కనుక ఇండస్ట్రీస్ కార్బన్ ఎమిషన్స్ని విడుదల చేస్తున్నాయో వాటిని కూడా తగ్గించే విధంగా ఈ యొక్క దేశం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మెజర్స్ని అన్నిటినీ కూడా ఈ యొక్క యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అప్రిషియేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ నేషనల్ న్యూస్, ఉద్ధవ్ ఠాక్రేకు మార్గం సుగమం. సో నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్, ఈ యొక్క మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని. బేసికల్లీ నేను మీకు చెప్పాను నిన్న, అసెంబ్లీ కౌన్సిల్ రెండు ఉంటాయి కనుక దాన్ని బైకామెరల్ లెజిస్లేచర్ అంటారని. అలానే కౌన్సిల్లో సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మహారాష్ట్ర సిట్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ మహారాష్ట్రలో ఇక ఉద్ధవ్ ఠాక్రే సో ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ నవంబర్ 27న చీఫ్ మినిస్టర్గా టేకప్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 164 ప్రకారం ఒక పర్సన్ మినిస్టర్గానైనా చీఫ్ మినిస్టర్గానైనా కంటిన్యూ అవ్వచ్చు, అతను ఏ సభలో సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా. అలా 6 నెలల వరకు సో ఉద్ధవ్ ఠాక్రేకి ఉన్నటువంటి టైం ఏంది స్టూడెంట్స్, మే 27. ఆ 27 లోపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలాగో జరగట్లేదని చెప్పేసి ఆ యొక్క కేబినెట్, మహారాష్ట్ర కేబినెట్ ఉద్ధవ్ ఠాక్రేను ఈ యొక్క గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం జరిగింది. సో గవర్నర్ ఎలాంటి ఆబ్జెక్షన్స్ రేజ్ చేశాడు, అలానే అపోజిషన్ పార్టీస్ ఎలాంటి ఆబ్జెక్షన్స్ రేజ్ చేశాయో నిన్నటి వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో నిన్నటి వీడియో అండ్ ఈరోజు వీడియో దీంతోనే ఈ యొక్క న్యూస్ అనేది కాంప్రిహెన్సివ్గా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్, డబ్ల్యూహెచ్ఓ ఎక్స్టెండ్స్ గ్లోబల్ ఎమర్జెన్సీ అలర్ట్. డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క కరోనా వల్ల వచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితిని గ్లోబల్ ఎమర్జెన్సీ అలర్ట్గా జనవరి 13న ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేది ఇంకా కాంక్రీట్గా క్లియర్గా చెప్పలేదు, బట్ ఈ కరోనా వల్ల ఉన్నటువంటి పరిస్థితిని గ్లోబల్ ఎమర్జెన్సీ అని మేము ఏదైతే చెప్పామో గతంలో దాన్ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలానే డబ్ల్యూహెచ్ఓ మార్చ్ 11న ఈ యొక్క కరోనాని పాండమిక్, అంటే మహమ్మారిగా గుర్తించడం జరిగింది స్టూడెంట్స్. సో ఇలా ఈ ప్రెస్ మీట్లో డబ్ల్యూహెచ్ఓ ఇంకేం చెప్పిందంటే, మేము ఈ యొక్క కరోనా కంట్రోల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా మేము కరెక్ట్గానే తీసుకున్నాము, మేము జనవరి 30 వరకు ఏదైతే కనుక దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని ప్రకటించామో అప్పటి వరకు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలం 82 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అది కూడా ఓన్లీ చైనాలోనే. దాని తర్వాతనే మేము దీన్ని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఇది ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు అమెరికా అనేది డబ్ల్యూహెచ్ఓను క్రిటిసైజ్ చేస్తుంది కదా, డబ్ల్యూహెచ్ఓ సరైనటువంటి సో పద్ధతిలో రెస్పాండ్ అవ్వలేదని. దానికి రెస్పాండ్ అవుతూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ యొక్క కమెంట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టూడెంట్స్, అమెరికన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ 2 ఇయర్స్ ఉండొచ్చు. ఈ యొక్క కరోనా ప్రభావం ఆల్మోస్ట్ 18 to 24 మంత్స్ ఉండొచ్చు దీని యొక్క ఎఫెక్ట్ ఎకానమీ పైన. అలానే అమెరికాలో ఈ యొక్క కరోనా వల్ల ఆల్మోస్ట్ ఆల్ 5 to 15% ఈ యొక్క కరోనా వల్ల ఇదర్ చనిపోవడం కానీ లేదా కరోనా బారిన పడడం కానీ జరుగుతున్నట్టు వీళ్ళు చెప్పారు స్టూడెంట్స్. అలానే బై 2021 వరకు కరోనా అనేది బలహీనపడొచ్చు. ఎందువల్ల అంటే ప్రజల్లో రోగ నిరోధక శక్తి, దీన్ని మనం హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. హెర్డ్ ఇమ్యూనిటీ మనం గతంలో డిస్కస్ చేసాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వ్యాధి మనకి వచ్చి వెళ్ళినట్టయితే కనుక ఆ వ్యాధికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ అనేవి మన హ్యూమన్ బాడీలో ప్రొడక్షన్ అవుతాయి. దాని మనం మెమరీ సెల్స్ అంటాము, మెమరీ బీ సెల్స్ అంటాము. అవి ప్రొడ్యూస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మనకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం ఆ ఇన్ఫెక్షన్ని తట్టుకుంటాం అన్నమాట. బేసికలీ ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏదైతే ఉంటాయో అవి ఈ యొక్క ఇమ్యూనిటీ మెకానిజం ద్వారానే పనిచేస్తుంటాయి స్టూడెంట్స్. వీళ్ళు ఇంకేమంటున్నారంటే, ఈ యొక్క కరోనా అనేది ఫ్యూచర్లో సీజనల్ డిసీజ్గా వచ్చే అవకాశం ఉంది అని కూడా వీళ్ళు అంటున్నారు స్టూడెంట్స్. సో నిన్న మనం డిస్కస్ చేసిన క్విజ్కి ఆన్సర్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, చాకో రైస్ వెరైటీ రిలేటెడ్ టు విచ్ స్టేట్? మణిపూర్. సో దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ సో సూపర్విజన్లో వర్క్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద రోవర్ అండ్ హెలికాప్టర్స్ ఆఫ్ నాసాస్ మార్స్ మిషన్? సో నిన్న మనం నాసాస్ మార్స్ మిషన్ డిస్కస్ చేసాం. దాని యొక్క రోవర్ పర్సివరెన్స్, అలానే హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ. ఈ హెలికాప్టర్ సో ఒక ఇండియన్ దీనికి పేరు పెట్టడం, సో ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ దీనికి నేమింగ్ ఇవ్వడం జరిగిందని మనం డిస్కస్ చేసాం. గవర్నర్ కెన్ నామినేట్ హౌ మెనీ మెంబర్స్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే 1/6. సో ఇది మహారాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూలో. వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ కోర్ సెక్టార్ ఇన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్? 40.27. నెక్స్ట్, ఈరోజు క్విజ్ క్వశ్చన్ స్టూడెంట్స్, 5G సర్వీసెస్ ఆర్ కమింగ్ అప్ ఆన్ విచ్ మౌంటైన్ పీక్ ఆఫ్ ద వరల్డ్? సో ఏ పర్వత శిఖరం పైన 5G సర్వీసెస్ రాబోతున్నాయి త్వరలో? వివాస విశ్వాస స్కీమ్ రిలేటెడ్. అసలు ఈ వివాస విశ్వాస స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? థర్డ్ వన్, బనేర్ఘట్టా బయాలజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అలానే ఒక నేషనల్ పార్క్ జాతీయ పార్క్ యొక్క బౌండరీలు పెంచాలన్నా సో దాని పేరు మార్చాలన్నా ఏ అథారిటీ అనేది నిర్ణయం తీసుకుంటుంది? అలానే ఫోర్త్ వన్, విచ్ స్టేట్ రీసెంట్లీ జాయిన్డ్ ఇన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్? ఏ స్టేట్లు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్లో లాంచ్ అయ్యాయి? ఇప్పటి వరకు ఇందులో ఎన్ని స్టేట్స్, ఎన్ని యూటీస్ ఉన్నాయి? అలానే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏంటి? ఫిఫ్త్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ గవర్నర్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్? అంటే శాసన మండలికి గవర్నర్ కొంతమంది నామినేట్ చేస్తాడని చెప్పాను కదా, అది ఏ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేయడం జరుగుతుంది? సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఈ అన్ని ఆర్టికల్స్ కూడా ఈరోజు మనకి ఈనాడులో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయ్యాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే సో ఈ వీడియో మనం ఆల్రెడీ హిందూ న్యూస్ పేపర్కి అడిషనల్గా చేస్తున్నాం స్టూడెంట్స్. సో హిందూ న్యూస్ పేపర్తో పాటు మీరు ఈ వీడియో చూసినట్టయితే కనుక రెండు కవర్ అయిపోతే రేపు మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.